हाई फ्रेंड्स वीडियो चिल्ली चिकेन एला प्रिपेर चेसुकोलो चूसेद्दाम। फस्ट स्टोव आन चेसी पैन पेट्टुकोवाली। अंदुलो 2 स्पून्स ऑयल वेसुकोवालंडी। ऑयल हीट अय्याक चिन्न साइज आनियन नि सन्नगा चॉप चेसी ऑयल लोकि वेसुकोवाली। अंड ई आनियन्स 2 to 3 मिनिट्स मीडियम फ्लेम लो आनियन सॉफ्ट अय्ये वरकु फ्राई चेसुकोवालंडी। आनियन्स कोंचेम मेत्त पड़ते सरिपोतुंदी। फ्लेम अयिते मीडियम गा पेट्टुकोवाली। आनियन सॉफ्ट अय्या कदंडी इप्पुडु ग्रीन चिल्लीस वेसुकोवाली। 8 ग्रीन चिल्लीस वेसुकुन्नानंडी। मध्यलोकी कट चेसी वेसुकोवाली। ఈ గ్రీన్ చిల్లీస్ 30 సెకండ్స్ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి। అండ్ గ్రీన్ చిల్లీస్ ఫ్రై అయిపోయనియండి। స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ లో తీసేసుకొని చల్లార పెట్టుకోవాలి। ఈ ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ చల్లారిపోవాలండి। अंड नेक्स्ट इप्पुडु मिक्सी जार तीसुकोवाली। अंदुलो 1 कप कोत्तिमीर वेसुकोवाली। 1/2 कप पुदीना आकु वेसुकोवाली। अंड ओक 10 करिवेपाकु आकुलु वेसुकोवाली। नेनैते ओक 3/4 केजी चिकेन तीसुकुन्नानंडी। आ 3/4 केजी चिकेन कैते नेनु चूपिंचे क्वांटिटी सरिपोतुंदी। मीरु 1 केजी चिकेन तीसुकुंटे इंकोंचेम क्वांटिटीनी पेंचुकोवच्चु। अंड कोत्तिमीर पुदीनाकु అండ్ కరివేపాకు వేసుకున్న తర్వాత చల్లారిపోయిన ఈ ఉల్లిపాయలు అండ్ గ్రీన్ చిల్లీస్ ని ఆ మిక్సీలోకి యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి। బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి। అవసరమైతే కొంచెం వాటర్ కూడా వేసుకొని పేస్ట్ చేసుకోండి। వాటర్ అయితే మరి ఎక్కువగా పోసేకండి। ఒక 3 స్పూన్స్ వాటర్ అయితే ఈ పేస్ట్ కి సరిపోతుంది। ఇలాగా స్మూత్ పేస్ట్ చేసుకోవాలి। అండ్ ఆ పేస్ట్ ని కొంచెం పక్కన పెట్టేసుకోవాలి। నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఇలా వెడల్పాటి గిన్నె తీసుకోండి। అందులో ఒక 6 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి। మీరు తీసుకునే చికెన్ స్కిన్ తో అయితే ఇలా 6 స్పూన్స్ ఆయిల్ సరిపోతుందండి। అదే వితౌట్ స్కిన్ అయితే మీరు ఒక 10 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి। ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక అందులో 1 స్పూన్ జీలకర్ర అండ్ దాల్చిన చెక్కని ఒక 1 ఇంచ్ దాల్చిన చెక్కని ఇలా పీసెస్ చేసుకొని వేయండి। అందులోనే ఒక 10 కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి। వేసుకొని ఇలా కలుపుకోండి। ఇప్పుడు ఒక 2 ఆనియన్స్ ని పెద్ద సైజ్ ఆనియన్స్ ని సన్నగా చాప్ చేసి అందులోకి వేసుకోవాలి। ఒక 3 గ్రీన్ చిల్లీస్ కూడా వేసుకోవాలండి। అండ్ ఇది మొత్తం ఒక 8 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో कलर चेंज అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి। చూసారు కదా ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయ్యింది। అందులో జింజర్ గార్లిక్ పేస్ట్ ని కచ్చాబచ్చాగా దంచి వేసుకోవాలి। ఒక 4 స్పూన్స్ जिंजर गार्लिक पेस्ट वेसुकोवालंडी। पेस्ट वेसाक 2 to 3 मिनिट्स मीडियम फ्लेम लो फ्राई चेसुकोवाली। टू टू थ्री मिनिट्स अल्लम चिनुलपै पेस्ट नी फ्राई चेसुकुन तर्वाता चिन्न साइज 2 टोमेटोस नी इलागा कट चेसी वेसुकोवालंडी। అండ్ ఇందులో కొంచెం salt కూడా వేసుకోవాలండి। మనం వేసిన ఈ మసాలాలకి పట్టేంత salt అంటే నేను ఒక 1/2 స్పూన్ salt వేసుకున్నాను। salt వేసుకున్న తర్వాత కూడా ఒక 2 to 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఇలాగా ఫ్రై చేసుకోవాలి। టొమాటో సాఫ్ట్ గా అంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి।
टोमाटो सॉफ्ट इप्पुडु हाफ टी स्पून पसुपु वेसुकोवाली, वन स्पून कारम वेसुकोवाली, त्री स्पून फ्रेश गा इंट्लो प्रिपेर चेसुकुन्न धनियाल पोड़ी वेसुकोवाली। ఈ పౌడర్స్ మొత్తం వేసాక ఒక 2 టు 3 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలండి। ఆ పచ్చి వాసన అంతా పోతుంది। 2 టు 3 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత మనం క్లీన్ చేసుకున్న చికెన్ ని అందులోకి వేసేయాలండి। నేను చికెన్ బోన్స్ తోను స్కిన్ తో తీసుకున్నానండి। 30 केजी चिकेन तीसुकुन्नानु। चिकेन वेसाक मत्तं कलिसेलागा कलुपुकोवाली। అండ్ ఇప్పుడు అందులో ఒక హాఫ్ టీ స్పూన్ salt వేసుకోవాలి। ఫస్ట్ మనం మసాలాలకు సరిపడ salt వేసుకున్నాం కదండి। ఇప్పుడు చికెన్ వేసాక కూడా ఒక హాఫ్ టీ స్పూన్ salt వేసుకొని ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్ లో ఈ చికెన్ ని ఫ్రై చేసుకోవాలి। కలుపుతా ఉండండి చికెన్ ని। కలపటం ఆపారో అడగండిది। 10 మినిట్స్ హై ఫ్లేమ్ లో ఈ చికెన్ ని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ వచ్చేసి మీడియం గా పెట్టుకోండి। మీడియం గా పెట్టుకున్న తర్వాతే కొబ్బరి పాలు యాడ్ చేసుకోవాలి। చిక్కటి కొబ్బరి పాలు పోసుకోవాలండి। కొబ్బరి పాలు పోసుకున్న తర్వాత 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి। స్టార్టింగ్ లో మనం చేసి పెట్టుకున్న గ్రీన్ చిల్లీ పేస్ట్ ఉంది కదండి, ఆ పేస్ట్ ని ఈ చికెన్ లోకి వేసేసుకోవాలి। వేసి 200 ml వాటర్ పోసుకోవాలండి। వాటర్ పోసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి। అండ్ ఇప్పుడు ఫ్లేమ్ బాగా లో ఫ్లేమ్ పెట్టేసి మూత పెట్టేసేయండి। ఒక 20 మినిట్స్ కుక్ అవ్వాలండి। అప్పుడే మనం వేసిన చికెన్ అనేది బాయిల్ అవుతండి। ఒక 20 మినిట్స్ తర్వాత ఆయిల్ బయటికి వస్తుంది చూసారా। అండ్ చికెన్ కూడా ఉడికిపోయిందండి। అండ్ ఫైనల్ గా కొత్తిమీర సన్నగా చాప్ చేసి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే। అండ్ ఫ్రెండ్స్ గ్రీన్ చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోయింది। అండ్ వేడి వేడిగా తింటూ ఎంజాయ్ చేయండి। ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి। గంట సింపుల్ ని టచ్ చేయండి। అండి చిల్లీ చికెన్ చపాతీలోకి, రోటీలోకి, వైట్ రైస్ లోకి, దోశలోకి సూపర్ అంటే సూపర్ ఉంటుందండి।